అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఈ ప్రపంచంలోనే వింతైనటువంటి కొత్త పోకడకి దారి తీయబోతా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో భూములు కలిగినటువంటి వ్యాపారదారులు రైతులు భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వారందరి ఇళ్ళల్లో వారికి సంబంధించినటువంటి భూమి హక్కు పత్రం మీద జగన్ మోహన్ రెడ్డి గారి ముఖచిత్రాన్ని ప్రదర్శింపజేయడం కోసం ఎక్కడ లేని ఆరాటపడుతూ ఉన్నాడు. రెండో వైపున ఈ రాష్ట్రంలో విలువైన వివాదంగా ఉన్న ఈపాటికే విజయసాయి రెడ్డి అండ్ కంపెనీ వ్యాపారం అనే ముసుకులో దోసుకున్నటువంటి దందా భూములపైన సంపూర్ణమైనటువంటి హక్కులు పొందే దాని కోసం విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తున్న క్రమంలో సంపూర్ణ భూమి హక్కు శాశ్వతంగా మీ భూమికి రక్షణ అనేటువంటి పేరుతోటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్వేకి తెరదీసింది. ఈ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ ఏం పనిలేనట్టు ఇప్పుడు రైతుల మొత్తం కూడా రాష్ట్రమంతా భూ వివాదాలతోటి తనమునకలైపోయి ఉన్నట్టు విషయాన్ని క్రియేట్ చేసి ఈ రైతుల యొక్క సమస్య పరిష్కారం కోసం భూ వివాదాల పరిష్కారం కోసం సంపూర్ణమైనటువంటి హక్కుల్ని రైతాంగానికి కల్పిస్తున్నాము అని చెప్పే మాట కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ఈ సర్వే చేయడం కోసం 1200 కోట్ల రూపాయలు సర్వే డిపార్ట్మెంట్ ఖర్చు పెడుతున్నారు. అదనంగా ఈ మధ్య కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటోల పిచ్చిని బొమ్మల పిచ్చిని క్యాష్ చేసుకునేటువంటి అధికారులు ఏకంగా చేముకుర్తి గెలాక్సీ గ్రానైట్ మీద ఆ గ్రానైట్ దిమ్మల మీద ఈ బొమ్మ ముద్రించి పరిచేదానికోసం 6000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ ప్రభుత్వ డబ్బుని కాజేసేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు. తీరా వీటన్నిటి తర్వాత జరిగేది ఏంటయ్యా అంటే ఏమి లేదు. ఎప్పటికాలు ఇట్టిట్టే ఎల్లన్నా అని చెప్పేసి ఆ కుంటికాలు కుంటుతూనే ఉంటుంది. రైతులకు వచ్చేటువంటి ఈ సమస్యలు వివాదాలు ఏమైనా ఉంటే మళ్ళీ ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి అని చెప్పేసి అని డిపార్ట్మెంట్ చెప్తూ ఉంది. ఇదొక వింత. ఇప్పటి వరకు వ్యాపార సంబంధాలు కార్పొరేట్ లావాదేవీలు ఈ రకమైనటువంటి వ్యవస్థల్లో ఆర్బిట్రేషన్ జరిగింది తప్ప రైతుల భూముల్లో ఆర్బిట్రేషన్కి వెళ్ళి చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు కొత్తగా దానికి తెరదీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దీన్నంతా కూడా వెనక్కి తిరిగి చూస్తే ఏంటయ్యా అంటే ఏమి లేదు. ఈ 3.5 సంవత్సరాలుగా ఈ 42 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏ రంగంలో కూడా అభివృద్ధి లేకపోతే ఈ రాష్ట్రం యొక్క మౌలిక వసతుల కల్పన ఈ రాష్ట్రంలో చేయకపోగా అనేక వివాదాస్పదమైనటువంటి అంశాల్లో ఈ కాలం వెళ్ళదీసినట్టుగానే ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ సంవత్సరంన్నర కాలాన్ని గడుపుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మెడమే తలకాయ ఉన్నవాడికి ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే గ్రామంలో అక్షరం ముక్క చదువురా అనేటువంటి రైతును కదిలించినా కూడా భూమి యొక్క సర్వే పద్ధతులు చెప్తాడు. ఒక భూమి ఒక రైతు కనుక తన భూమి హద్దు సమస్య ఉంది తన హద్దు జరిగింది తనకు నష్టం వస్తుంది అని చెప్పేసి అని అతను భావిస్తే అతను రెవెన్యూ డిపార్ట్మెంట్కి సర్వే డిపార్ట్మెంట్కి ఇదిగో నా భూమి ఇంత ఉండాలి నా సర్వే నెంబర్ ఫలానా ఇదిగో నేను ఫలానా ఖాతాదారుణ్ణి నాకు ఈ హక్కులు ఇలా సంక్రమించినాయి నేను కొనుగోలు చేశాను నాకు అనువంశికంగా వచ్చింది అని చెప్పేసి ఆ రైతు కనుక కంప్లైంట్ చేస్తే సదరు సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ ఆ ఎంఆర్ఓ మండల రెవెన్యూ అధికారి యొక్క అనుమతితోటి ఆ గ్రామంలో విఆర్ఓని ఆ గ్రామం యొక్క విఆర్ఏని పరిగణలోకి తీసుకొని ఒక నోటీస్ ప్రిపేర్ చేసి 15 రోజులు సమయం ఇచ్చి ఆ చుట్టూ హద్దుదారులైనటువంటి రైతులందరికి కూడా ఆ నోటీసులు ఇచ్చి ఫలానా రోజున సర్వే వారు మీ దగ్గరకు వస్తున్నారు
మీకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే వచ్చి చూసుకోండి, ఫలానా రైతు తన హద్దులు చూపించమని మమ్మల్ని కోరి ఉన్నాడు, కాబట్టి మేము ఈ పని చేయబోతున్నాం అని చెప్పేసి అందరికీ నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీసులు జారీ చేసిన తర్వాత తమకు కుదిరేది కుదరంది ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పే అధికారం కూడా వాళ్ళకు ఉంటుంది. కాకుండా వచ్చి అయినా కూడా ఎవరికి అభ్యంతరాలు లేకుండా వచ్చి కొలిస్తే అప్పుడు హద్దు నిర్ధారణ చేస్తారు. నలుగురి సమక్షంలో చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల యొక్క హద్దుల హద్దు రైతుల యొక్క సమక్షంలో నీ హద్దులు కొలిసి నిర్ధారణ చేస్తే ఎవరికీ పేచీ లేకుండా ఉంటుంది. అసలు నువ్వెవడివి, నీ డిపార్ట్మెంట్ ఎవడు, ఏ రైతుకి తెలియకుండా నువ్వు వచ్చి కొలిసి రాళ్ళు వేసిపోతే ఆ రాళ్ళ మధ్యలోనే రైతులు ఉండాల్సిన దుస్థితి ఏంటి? ఆ పక్కవాడికి ఈ పక్కవాడికి వచ్చే సమస్యల్ని ఎవరు, రేపటి నుండి గట్టు మీద ఉండేటువంటి రైతుల యొక్క తగాదాలు తీర్చాల్సింది ఎవరు? అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అశాంతికి గురి చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఫార్ములా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కంపెనీ ఈ ఫార్ములా ఉందో సమాజాన్ని అశాంతికి గురి చేయటం, సమాజంలో అలజడులు సృష్టించడం, నిత్యం ఘర్షణలతోటి వాతావరణాన్ని ఉంచడం, అంటే ఇది దోపిడిదారులకు అవసరమైనటువంటి పద్ధతి ఏదైతే ఉందో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నీ సర్వే సిస్టమ్ ఉందో తప్ప నువ్వు చేసేటువంటిది పద్ధతి కాదు అని గ్రామంలో ఉన్నటువంటి అక్షరం ముక్క చదువురాని రైతు కూడా చెప్తాడు. సర్వే ఎలా చేయాలో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, నీ ఫోటోల పిచ్చి కోసం, నీ కమిషన్ల కకృతి కోసం, రాళ్లల్లో కమిషను, పుస్తకాల్లో కమిషను, సర్వే డిపార్ట్మెంట్లో కమిషను, అన్ని కమిషన్ల కోసం ఈ కార్యక్రమం అంతా చేస్తున్నారు తప్ప రైతులకి ఇది ఏ విధంగా కూడా ఉపయోగపడదు అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. పైపెచ్చు దానికి ఆ హక్కు పత్రాల మీద, ఆ పాస పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో. సిగ్ అనేది జగన్మోహన్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ ఎక్కడ కనపడుతున్న దాఖలాలు. సిగ్గు అనేది ఉంటే, ఏమాత్రం సిగ్గు అనేటువంటిది ఉంటే, నిన్న ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ముద్రించినప్పుడు కోర్టు ఏ విధమైనటువంటి అక్షంతలు వేసింది అనేటువంటిది గుర్తు చేసుకోవాలి. ఎవడి భూమి, ఎవడి ఫోటో? మామూలుగా అయితే గ్రామాల్లో అంటారు, నా ఆస్తి మీద ఎవడైనా మాట్లాడితే నువ్వేమన్నా మా అయ్యకు పుట్టావురా అని. ఎవడి ఆస్తికి సంబంధించినటువంటి దాని మీదైనా ఇంకొకటి జోక్యం చేసుకుని ట్రెస్పాస్ కావాలనే ప్రయత్నం చేస్తే రైతు అడిగే మాట ఏంటంటే, ఎవడవరా నువ్వు, మా అబ్బాయి ఏమైనా పుట్టావా, నా వాటాదారుడువా, నా దగ్గరికి ఎలా వచ్చావని. ఎవరి జగన్మోహన్ రెడ్డి? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అందరి ఇళ్లలో ఉండాలా? అంటే నీకు సర్వాధికారాలు ఉన్నాయా? నువ్వు నియంతవా? ఈ రాష్ట్రంలో అందరిలో నీ ఫోటోలు అన్ని అన్ని పత్రాలకు సంబంధించినటువంటి వాటి మీద నీ ఫోటోలు ఉండి తీరాల్సిందేనా? అంటే ఇంత అరాచకం, ఈ పిచ్చి పరాకాష్ఠ చేరింది. అసహించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి, ప్రజలు అసహించుకుంటున్నారు. ఎన్నిసార్లు కోర్టులు చివాట్లు పెట్టినా, అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలకి ఇమ్మడలేనటువంటి నువ్వు ప్రజాస్వామ్యంలో పాలనకు ఎలాంటి అర్హుడివి అని చెప్పేసి అని రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనిపైన న్యాయస్థానాలను కూడా ఆశ్రయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎవడి ఆస్తికి ఎవడి ఫోటో, ఎవరు నువ్వు? జగన్మోహన్ రెడ్డి తీరు ఎలా ఉందంటే, ఈ సర్వే చేయటువంటి ఏదో భూములు మొత్తం వీళ్ళకి ఉచితంగా కొనిపెట్టినట్టు దానం చేసినట్టుగా ఈయన ఫీల్ అయిపోతూ ఉన్నాడు. మాకున్న భూమి మా హద్దులు నిర్ధారణ చేసి ఇవ్వటం ప్రభుత్వ బాధ్యత. బ్రిటిష్ వాళ్ళు ఉన్నా చేశారు. రీసెటిల్మెంట్లో 1954 నుంచి 58 వరకు కూడా రీసెటిల్మెంట్ జరిగింది. ఈ సందర్భాల్లో కూడా రైతులకి తమ భూములకి హక్కులు కల్పించబడి హద్దురాలు నిర్ధారించబడి మొన్న కూడా చెప్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి కంపెనీలో ఒకటి ఈ అన్కో బ్యాచ్ పొలానికంట 4 హద్దులు ఉంటాయంట. ఇదేమన్నా స్క్వేర్ ఫీట్ ఇల్లా? లేఅవుట్ జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఈ జగన్మోహన్పుర కాలనీయా? ఆ సెంటు భూమికి 4 పక్కల 4 హద్దులు ఖచ్చితంగా నిర్ధారణ చేసి రాళ్ళు వేయటానికి. అసలు భూమికి ఎన్ని మొక్కలు ఉంటాయో, ఎన్ని కొలతలు ఉంటాయో కూడా తెలియనటువంటి ఈ బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ బ్యాచ్, వీళ్ళు బయలుదేరి పొలానికి 4 హద్దులు ఉంటాయని నిర్ధారణ చేస్తున్నారు. ఒకసారి ఎప్పుడైనా పొలం వెళ్ళిన మొక్కలు అయితే కదా, ఇవి పొలానికి ఎన్ని హద్దులు ఉండేటువంటి తెలిసేదానికి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు విజయసాయిరెడ్డి సారథ్యంలో
విలువైనటువంటి విశాఖపట్నంలో విలువైనటువంటి భూముల్ని దోసుకొని కబ్జా చేసి ఏదైతే తమ భూముల్ని ప్రభుత్వం రక్షిస్తా వస్తా ఉందో ఆ ప్రభుత్వ భూముల్ని తమ తాబేదారులకి తమ బినామీలకి కట్టబెట్టేదానికోసం ప్రభుత్వం సంరక్షించుకోవడానికి అప్పటి వరకు అమ్మకపు లాభాదేవీలేమీ లేకుండా 22A దానిపైన పెట్టిందో దాన్ని రద్దుపరిచి ఆ భూముల్ని స్వాధీనపరుచుకున్నారు రైతులతోటి బలవంతంగా రిజిస్టర్ చేయించుకున్నారు ఆక్రమణలు చేశారు వీటన్నిటికీ హక్కు పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి కేవలం విజయసాయి రెడ్డి బినామీగా విజయసాయి రెడ్డి కంపెనీ బంధుత్వం కూతురు వాళ్ళుడు కొడుకు కొడుకులేనట్టున్నాడు ఈ కూతుర్లు వాళ్ళ బంధువులు తోడుకోడళ్ళు తోబుట్టువులు వీళ్ళందరి సహకారంతో ఈ రాష్ట్రంలో విలువైనటువంటి భూములను కాజేయటానికి ఏదైతే విజయసాయి రెడ్డి విశాఖపట్నంలో ప్రయత్నం చేశాడో దాన్ని చట్టబద్ధం చేసుకోవడానికి క్రమబద్ధీకరించుకోవడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంత తాపత్రయపడుతూ ఉన్నాడు అనేది రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది అంతకుమించి ఏం కనపట్టలా నిన్న ప్రభుత్వం రెవెన్యూ శాఖ చేతులు ఎత్తేసిన తర్వాత ఆర్బిట్రేషన్కి వెళ్ళి రైతుల సమస్య పరిష్కరించుకోవాలని చెప్పిన తర్వాత మేము సర్వే చేసిన తర్వాత మేము నిర్ధారణ చేసి పాసపుస్తకాలు మీకు మంజూరు చేసిన తర్వాత హక్కుపత్రాలు భూమి యాజమాన్య హక్కుపత్రాలు మీకు జారీ చేసిన తర్వాత ఏదైనా సమస్యలు వస్తే మీరు ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి అని చెప్పేసి మాకు సంబంధం లేదు అని చెప్పేసి రెవెన్యూ శాఖ ప్రభుత్వం చెప్పడంతో దాని అర్థం తేలిపోతూ ఉంది అంటే ప్రభుత్వానికి ఏ బాధ్యత లేనప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇది నేరుగా చెప్పు నీకేం కావాలి ఎంత కావాలి దీంట్లో ఎంత కమిషన్ నొక్కే తెలుసుకున్నావు నేరుగా కమిషన్ నొక్కేస్తే మంచిది కదా ఓ 30% 40%తోనో పోద్ది దాన్ని రాష్ట్ర రెవెన్యూ మీద ఇన్ని వేల కోట్ల రూపాయలు భారం వేసి దాంట్లో నుంచి కక్కుర్తి దోసుకోవడం నిరుపయోగమైనటువంటి పథకాలు తీసుకురావడం దేనికోసం ఇది సంపూర్ణమైనటువంటి భూభక్షక పథకం అయోగ్యమైనటువంటి పథకం చాతగాని జగన్మోహన్ రెడ్డి చట్టం ముందు రాజ్యాంగం ముందు నిలవటానికి అవకాశం లేనటువంటి దీన్ని మరోదాన్ని తీసుకొచ్చేటువంటి క్రమం చేస్తున్నాడు తప్పించి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో చట్టబద్ధత లేదు రైతులకి మేలు జరిగేది లేదు అయినా సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి కన్నా కనీసం నువ్వెవరికన్నా మనుగాడివి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఈ దేశంలో ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుడు పుత్రపల్లి సుందరయ్య గారు చెప్పారు విగ్రహావిష్కరణకు సంబంధించి మాట్లాడితే విగ్రహాలు దయచేసి నా ఎక్కడ పెట్టొద్దు ఎందుకంటే ఆ విగ్రహాలకు తర్వాత మెయింటెనెన్స్ ఉండదు దాని మీద పెట్టలు రెట్లేసి దుమ్ము ధూళికి గురయ్యి అసహ్యంగా మారిపోతాయి అలా ప్రజలకు మమ్మల్ని చూపించొద్దు అని చెప్పేసి ఆయన కోరున్నాడు నీదెక్కడ పిచ్చి పొలాల్లో హద్దుల మీద కూడా నీ ముఖాన్ని పెట్టుకొని ఉండాలంటే ఒక్కసారి ఎవరన్నా అడుగు పొలాల గురించి తెలిసిన వాళ్ళని హద్దురాళ్ళ మీద ఆ పొలంలో పనిచేసుకున్నటువంటి రైతులు కూలీలు వ్యవసాయదారులు గొర్రెల పశువుల కాపర్లు గొర్రెల కాపర్లు వచ్చి దానిపైన కాళ్ళు పెట్టి నుంచుంటారు దానిపైన కూర్చుంటారు అక్కడే ఏదో ఒక ఆసరా కావాలి కాబట్టి ఆ రాయిపైన గట్టురాయిపైన కూర్చొని అన్నదిని అక్కడ పడేసిపోతే ఆ తర్వాత అక్కడ ఆ మెతుకులు తినడానికి కుక్కలు వస్తాయి ఈ కుక్కలు తిన్న తర్వాత ఏది ఎత్తుగా కనపడితే దానిపైన కాళ్ళు ఎత్తి చుచ్చు కొడతాయి ఇవన్నీ కూడా నా రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖం పైన నా రాష్ట్ర ముఖ్యమంత్రి నెత్తిపైన జరిగితే జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గులేదేమో కానీ లేకపోతే నీ వెంట ఉన్నటువంటి వాళ్ళు నిన్ను కావాలని నువ్వు పెట్టిన టార్చర్కి నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వాళ్ళకి నిన్నేం అనలేక చేతగాక నీ బొమ్మల మీద కుక్కల చేత చిచ్చులు కొట్టియటం మనుషులు కాళ్ళు పెట్టి నీ నెత్తిని తొక్కియటం చేస్తున్నారేమో కానీ ఈ రాష్ట్రంలో బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా నేను దీన్ని అంగీకరించట్లేదు నా రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖం పైన ఈ విధమైనటువంటి జిగుత్సాకరమైనటువంటి పనులు జరగటానికి నేను అంగీకరించడం లేదు దయచేసి తక్షణం నీ పిచ్చి శాస్త్రం మానుకో మా భూముల మీద మా పుస్తక మాకున్నటువంటి యాజమాన్య హక్కు పత్రాల మీద నీ చిరునవ్వుతో ఏడుస్తే ముఖాన్ని తీసేయి
నీ ముఖాన్ని రోజు చూసుకోవాల్సినటువంటి బాధ్యత, ఆ విధమైనటువంటి గౌరవం ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. నువ్వు బలవంతంగా రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్ళి న్యాయస్థానాన్ని ఆశ్రయించి నీ యొక్క దుర్మార్గమైనటువంటి నీ ఆలోచన, నియంతృత్వ పోకడతో కూడినటువంటి నీ ఆలోచన, భూమి సమస్య పరిష్కారం చేయటానికి పత్రాలు ఇవ్వటానికి ఎంచుకోవాల్సినటువంటి మార్గాలు, భారత రాజ్యాంగంలో పొందుపరచినటువంటి మార్గాలు, ఏదైతే 1923 యాక్ట్ ఉందో దీనికి సంబంధించి సర్వేకి సంబంధించినటువంటి పద్ధతులు, రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి విధి విధానాలు, వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా అమలు చేసి ఈ రాష్ట్రంలో సర్వేని ఆపే అధికారం మాకేం లేదు, కానీ నీ ముఖాన్ని పుస్తకం మీద పెట్టేటువంటి అధికారం అయితే నీకు మాత్రం లేదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, నువ్వు చేసేటువంటిది ఏ విధంగా రైతులకు ఉపయోగపడలేదు, కేవలం నీ కంపెనీ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ, అరాచకపు కంపెనీ ఈ రాష్ట్రంలో శాండుని, ఈ రాష్ట్రంలో వైన్ని, ఈ రాష్ట్రంలో మైన్ని ఎలా కబ్జా చేసి చట్టబద్ధం చేసుకున్నాయో అదేవిధంగా కబ్జా చేసినటువంటి భూములకి హక్కు పత్రాలు పుట్టించుకోవడానికి మాత్రమే ఇంతటి విధ్వంసం జరుగుతూ ఉంది. దీన్ని తెలుగు రైతు విభాగం నుంచి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, గర్హిస్తున్నాను. ఈ లోపభూయిష్టమైనటువంటి విధానానికి స్వస్తి చెప్పి రైతుకు మేలు జరిగే విధంగా ఏది అవసరమో ఆ సర్వే నిర్వహించి వారికి కావాల్సినటువంటి హక్కు పత్రాలని వారి ఫోటోతోటో, వారు అనువంశికంగా వస్తే నీకేమైనా బాధ్యత ఉంటే, కుటుంబ వ్యవస్థ మీద ప్రేమ ఉంటే, వారికి ఎక్కడి నుంచి సంక్రమించిందో వారి తాతల తండ్రుల చరిత్ర తెలిసే విధంగా ఆ వంశవృక్షాన్ని ముద్రించిస్తే, ఓహో నాకు ఈ భూమి మా తాత, మా నాన్న, మా ముత్తాత వీళ్ళంతా కూడా ఇలా కష్టపడి దీనిపైన సేద్యం చేసి ఆ రోజు ఉన్నటువంటి హక్కుల ప్రకారం, యాజమాన్య హక్కుల ప్రకారం యాజమాన్యాన్ని పొంది నాకు సంక్రమింపు చేశారు, దఖలపరిచారు, వారికి నేను కృతజ్ఞతగా ఉండాలి అనేటువంటి భావన ఉంటుంది. ఆ విధమైనటువంటి చర్యలు చేస్తే పనికొస్తాయి తప్ప అందరి ఇళ్లలో నీ ఫోటో ఉండాలి, లేచిన దగ్గర నుంచి నీ ముఖం చూడాలి అనేటువంటి కోరిక ఒక అప్రజాస్వామికమైంది, ఒక చేతగాని తనంతో కూడుకున్నటువంటిది. దీన్ని ఆమోదించేటువంటి అవకాశమే లేదు. నీ ఫోటోలతో వచ్చేటువంటి వాటిని అంగీకరించే ప్రసక్తే లేదు. వాటిని ఖచ్చితంగా న్యాయస్థానాలను ఆశ్రయించైనా సరే నీ అరాచక పద్ధతులకి స్వస్తి చెప్తాము, దానికి ముగింపు పలుకుతాము అని చెప్పేసి హెచ్చరిస్తూ రాష్ట్రంలో రైతాంగానికి కూడా విజ్ఞప్తి, యాయా మనకి సంబంధించినటువంటి భూములపైన జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి అరాచకం చేయటం, దీంట్లో ఉన్నటువంటి డీకేడీ భూముల్ని, మీ పక్కన ఉన్నటువంటి డీకేడీ భూముల్ని, మీకు అంతో ఇంతో కలిసినటువంటి గయ్యాల భూముల్ని, పౌరంపాకుని, ఏడబ్ల్యూడిని, ఈ భూములన్నింటినీ విడగొట్టుకొని వాటన్నింటినీ జగన్మోహన్ రెడ్డి కాజేయటానికి, లేదా మీ దగ్గర ముక్కుబిడి డబ్బులు వసూలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి యంత్రాంగం పొందుతున్నటువంటి కుట్రది, దీన్ని నిలిపివేసే విధంగా ఈ లోపభూయిష్టమైనటువంటి విధానాన్ని మీకు సంబంధం లేకుండా, మీ సమక్షంలో కాకుండా మీ పరోక్షంలో జరిగేటువంటి ఈ సర్వేని దాన్ని జరగడానికి వీల్లేదు అనేటువంటి పద్ధతిలో మీరు ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పి రాష్ట్ర రైతాంగానికి కూడా నేను పిలుపునిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఏదైతే మీరు అవసరం లేని సరైనటువంటి పద్ధతి కానీ విధానంలో తీసుకొస్తూ ఉన్నారో ఇది రాష్ట్రంలో మరింత అలజడిని, అశాంతిని సృష్టించి తప్ప ఏ రైతుకు కూడా మేలు జరగదు. దీన్ని తక్షణం ఉపసంహరించుకొని నిపుణులైనటువంటి రెవెన్యూ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో సర్వే మీద, భూములకు సంబంధించిన సరిహద్దు విషయాల మీద సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాళ్ళని సంప్రదింపులు జరిపి, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట జగన్మోహన్ రెడ్డికి తెలియదేమో కానీ గ్రామాల్లో రైతులు భూములు పంపిణీ చేసుకునేటప్పుడు ఈరోజంటే రెవెన్యూ యంత్రాంగం ఇంత అందుబాటులోకి వచ్చి ఎన్ని చేస్తూ ఉంది. ఒకనాడు పగ్గాలతోటి పొలాలు కొలిస్తే అంగుళం కూడా తేడా లేకుండా భూములు పంచించినటువంటి గ్రామ పెద్దలు ఉన్నటువంటి, గ్రామ పెద్దల వారసత్వం కలిగినటువంటి ప్రాంతం మంది, రాష్ట్రం మంది. అందుకని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క అనుభవజ్ఞుల యొక్క సూచనలు, సలహాల మేరకు ఈ కార్యక్రమాన్ని తిరిగి చేపట్టాలని చెప్పేసి అని కోరుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దీన్ని తక్షణం నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నాం.